పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంబ శివాలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని గత 5 ఏళ్ల నుంచి జ్వాల తోరణం ఏర్పాటు చేస్తున్నామని ఆలయ చైర్మన్ పల్ల మురళీధర్ అన్నారు. జ్వాల తోరణం నెయ్యిలో నానబెట్టి దారానికి కట్టి దాన్ని కింది నుంచి ప్రదక్షిణ చేస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. పల్లకి సేవ చేస్తూ పల్లకి కింద నుండి నడిస్తే సకల దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పురోహితుడు రమేష్ మీడియాతో మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి అంటే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసమని, కార్తీక పౌర్ణమి రోజున దీపాలు పెడితే సంతోషాలు వెల్లివిరుస్తాయన్నారు. జగతత్ పితరం మందే పార్వతి పరమేశ్వరు. ఈ యొక్క ఈరోజు మహా విశేషమైన కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం ప్రదోష కాలం లోపల ద్వారా తోరణం ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు పట్టుగుడ్డలు నెయ్యిలో దడిపి తర్వాత దర్భగడ్డిని పెట్టి ఈ ద్వారా తోరణాన్ని వెలిగించి పల్లకి శవతో దానికి వెళ్ళి ఈగి మళ్ళీ ఇటు వస్తే జన్మజన్మల చేసిన పాపం తొలగిపోతుంది. మనం మన ఆయుష్ తీరిన తర్వాత యమలోక బాధలు ఉండయి, అక్కడ నుంచి డైరెక్ట్ గా స్వర్గం పోతుంది అని ఇది శివ మహాపురాణంలో ఉంది. ఈ యొక్క జ్వాలా తోరణం శ్రీశైల పుణ్యక్షేత్రం, జ్యోతిర్లింగమైన ఆ పుణ్యక్షేత్రంలో ఈ జ్వాలా తోరణాన్ని చూసి మేము గత 5 సంవత్సరాలుగా ఈ మన ఊర్లో కూడా జరిగి అందరు తరించాలన్న ఉద్దేశంతో మన చైర్మన్ గారు, రామ్ మనోహర్ గారు, మా భక్త బృందం అందరి సహకారంతో ఈ యొక్క సుందరబాద్ ప్రజల అండదండలతో ఈ 5 సంవత్సరం దిగ్విజయంగా చేశాము.